నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోటి శివప్రసాద్ గురించి మాట్లాడారు, సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏనుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేదు అంబటరాంబాబు గారా, తెలుగుదేశం పార్టీనా, నువ్వా? ఒక్కసారి ఆలోచించబడి మనం చెప్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఎటువంటి కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా, కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే వీళ్ళు అడిగారు కదా, ఎవరు పత్తిపాటి పుల్లారావు కూడా వెళ్ళి అడిగాడు, ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రిలో వెళ్ళి పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా, కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు, శత్రులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు, కానీ నీకు భయపడ్డాడు, నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట, నిజమేనయ్యా వైసీపీ కారణమే అనుకుందాం, కాదు వైసీపీ కారణమైతే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు, కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకోకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి, ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇలా చీట్లు ఇలా మోసం చేస్తాను అంతేకాదు,